ఎలా ఉన్నది మేడం నెల్లూరులో పాలన, జగన్ పాలన? నాకు తెలిసినంత వరకు నెల్లూరులో పాలన సరిగా లేదండి. పట్టించుకునే మంత్రులు లేరు, ఎవ్వరు లేరు. ఏందో ఎక్కడో ఉన్నోళ్ళకి 18,000 వేస్తానంటాడు, 10,000 వేస్తానంటాడు, టైలర్లకు డబ్బులు వేస్తానంటాడు. ఏదో కనీసం రోడ్లు బాగా చేయించమని చెప్పండి అయ్యా ముందు. ఆ రోడ్లు బాగా చేపిస్తే ఈయన పనితీరు ఎంత వరకు కనిపిస్తుంది. ఈరోజు మొన్న వచ్చేసి 175 సీట్లు కొడతానని చెప్పన్నాడు. కనీసము 100 సీట్లు కొట్టి చూపిమ్మనండి. 100 కూడా కాదు, 1 సీట్ కొట్టి చూపిమ్మనండి. తర్వాత మరి కొడలాని కానీ రోజా కానీ ఎవరికాళ్ళ ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద, దానికోసం మీరు ఏమంటారు? రోజా గారిని గురించి మాట్లాడాలంటే రోజా గారు ఏందనేది వీళ్ళ మెగా ఫ్యామిలీకే తెలుసు. కానీ ఆమె కౌంటర్ ఎందుకు ఇస్తుంది అనేది ఆమె రాజకీయాల తరఫున ఆమెకే తెలియాలి. అది ఆమె అట్లా మాట్లాడడం మాకు నచ్చట్లేదు. నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చిన మనకి ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత ప్రకారం నేను చేసుకుంటా నా పని నేను వెళ్ళిపోవాలి. కానీ అక్కడ బాధ్యతలు అయితే చేసుకోవట్లేదు, డబ్బు దోచుకొని దాపెట్టుకుంటున్నారు. ఎవరైనా చేసేది ఇదే. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికైనా వీరమహిళ అన్న పేరు అయితే పెట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్? మేము వీరమహిళగానే ఉంటామండి. మా వాళ్ళు చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు చేయరు, మాకైతే ఆ నమ్మకం ఉంది. అది ఇప్పుడు వారాహి ఇక్కడికి వస్తే ఒక అడుగు కూడా వేయించా అది ఏనివని వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంటున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు అంటా ఉంటారు కదండి ఖచ్చితంగా సారు వారాహిలోనే వస్తారు, మీరు చూడండి. ఏనుగు పోతూ ఉంటుంది, కుక్కలు మరుగుతూ ఉంటాయి మేడం. ఏనుగు పోతూ ఉంటుంది, కుక్కలు మరుగుతూ ఉంటాయి. పిచ్చి కుక్కలకి గజ్జి కుక్కలకి సమాధానం చెప్పే అంత జన సైనికులు మేమైతే కాదు, సమాధానం కూడా ఇవ్వం. వాళ్ళలాగా మనం బూతులు మాట్లాడము మేము అంతకన్నా భయంకరంగా బూతులు మాట్లాడగలం. మాకు కొంచెం సంస్కారం అనేది ఉంది, మేము అవన్నీ మాట్లాడము. మేడం ఏపీకి వైసీపీకి ఏపీలో సరైన మొగుడు ఎవరంటే మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు మొగుడు అవుతాడు, మా అన్న వాళ్ళమ్మ మొగుడు అవుతాడు, చూపిస్తాం మేము. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. మీ నాలుగు